కేసీఆర్ కేబినెట్ లో కొలువు తీరేది ఎవరు? పాతవాళ్లలో ప్రమోషన్ ఎవరికి, డిమోషన్ ఎవరికి? కొత్తగా జట్టులో చేరేది ఎవరు? తెలంగాణ కొత్త కేబినెట్ కూర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆశావాహులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉంటుంది. సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమ్మద్ అలీ మాత్రమే డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేశారు. తన కేబినెట్ లో ఎంతమందికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు? లోక్సభ ఎన్నికల తరువాత పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టారనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. తొలి విడతలో 8 మందికి చోటిచ్చి నెలాఖర్నా లేదా జనవరి మొదటి వారంలో మిగతా వ్యక్తులు ఖరారు చేస్తారనే చర్చ జరుగుతోంది. గత కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. ఈసారి తప్పనిసరిగా అవకాశం కల్పిస్తారని ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఆశతో ఉన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న మంత్రుడుగా ఉన్నారు. ఈసారి ఇద్దరూ గెలవడంతో వీరికి మరో అవకాశం దక్కుతుందా, కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. చెన్నూరు నుంచి గెలిచిన సుమన్ కేబినెట్ లో చోటు దక్కుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కేటీఆర్, ఈటెల గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. సిరిసిల్ల నుంచి ఘన విజయాన్ని సాధించిన కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉండే అవకాశమూ ఉంది. ఈటెలను మంత్రివర్గంలోకి తీసుకుంటారా, స్పీకర్ గా నియమిస్తారా అన్న దానిపైన చర్చ సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి చూసినట్లయితే పోచారం మంత్రిగా చేశారు. రైతు బంధు, బీమా, రుణమాఫీ, వ్యవసాయ అనుబంధ రంగాలపై తనదైన ముద్ర వేశారాయన. ఆయన్ను లక్ష్మీపుత్రుడిగా అభివర్ణించే కేసీఆర్ మళ్లీ కేబినెట్ లోకి తీసుకుంటారా అనేది స్పష్టత లేదు. బాల్కొండ ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి, కామారెడ్డి గంప గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ నుంచి గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో తొలి విడతలో రాజయ్యను డిప్యూటీ సీఎంగా నియమించారు. కొన్ని వివాదాల కారణంగా ఆయన్ను బర్త్రఫ్ చేసి కడియం శ్రీహరికి ఆ పదవినిచ్చారు. మరోసారి శ్రీహరికి బెర్త్ పక్కా అనే ప్రచారమూ ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, రెడ్యా నాయక్ మంత్రి పదవిపై గంపడాస్తో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మంత్రి పదవిపై చాలా అసలు పెట్టుకున్నారు. ఈయన గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన తుమ్మల ఓడిపోయారు. ఓడిన వారికి పదవులు ఇవ్వను అని కేసీఆర్ చెప్పడంతో పువ్వాడకు లైన్ క్లీర్ అయినట్టేనని గులాబీదళం భావిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావుకు బెర్తు ఖరారైనప్పటికీ ఏ శాఖ ఇస్తారు అనే చర్చ సాగుతోంది. అటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సైతం మహిళా కోటాలో పదవిని ఆశిస్తున్నారు. కేబినెట్ దక్కకపోతే స్పీకర్ గా ఆమె పేరు పరిశీలనలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చూసినట్లయితే గత ప్రభుత్వంలో జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ సైతం ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి గతంలో జూపల్లి, లక్ష్మారెడ్డి మంత్రులుగా ఉన్నారు. జూపల్లి ఓడిపోగా లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఈసారి మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి గత కేబినెట్ లో నాయిని, తలసాని, పద్మారావు, మహమ్మద్ అలీ, మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈసారి పద్మారావు, తలసానితో పాటు దానం సైతము గెలవడంతో ఎవరిని పదవి వరిస్తుందోననే సస్పెన్స్ కొనసాగుతోంది. మహేందర్ రెడ్డి ఓడిపోవడంతో ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఓవరాల్ గా తొలి విడత మంత్రివర్గంలో ఇద్దరు రెడ్లు, ఇద్దరు వెలమ, ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీని తీసుకుంటారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ పై కసరత్తు చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది.